మీరు చూస్తున్న ఈ పూరి గుడిసెలో ఒక కుటుంబం ఎంత దీనమైన పరిస్థితులలో ఉందో, ఒక 14 సంవత్సరాల అమ్మాయి మంచానికే పరిమితమైపోయి తన తల్లి తన బాగోగులు చూసుకోవడానికే బ్రతకవలసిన పరిస్థితి 14 సంవత్సరాలు నిండినా ఈరోజు మంచానికే పరిమితమైపోయింది. ఆ దేవుడు చూసిన చిన్న చూపుతో ఆటపాటలతో అందంగా ఉండాల్సిన అమ్మాయి ఈరోజు ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉందో ఆ తల్లి నోట వినిపించడానికి మన కొత్తపేట షార్ట్ ఫిలిమ్స్ టీమ్ ఈరోజు ఈ వీడియోను చేయడం జరుగుతుంది. నేను చెప్పిన 14 సంవత్సరాల అమ్మాయి మరియు ఆమె తల్లి ఉండేది ఇదే పూరి గుడిసెలో. వాళ్ళు లోపల ఉన్నారు, పిలుద్దాం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా. స్వామి ఉన్నారా? ఏం పేరు స్వామి మీ పేరు? లక్ష్మి. మీ పాప పేరు? నాగేశ్వరి. ఈ స్వామికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి స్వామి? 14 సంవత్సరాలా? 14 సంవత్సరాల నుంచి ఈ స్వామి పరిస్థితి ఇంతేనా? మాట్లాడుతుంది ఏమైనా? ఏం లేదు సార్. మాట్లాడుతుంది ఏం లేదు కదా. పనులు ఏమైనా ఎడుతుంది. 4 గంటలు ఏడుస్తూ ఉంటుందా? అంటే ఎందుకు ఏడుస్తుంది? కడుపు నొప్పి ఉందా? అంటే హాస్పిటల్ తీసుకుపోయారా ఈ స్వామిని? తీసుకుపోయినా తక్కువ అవుతలేదా? ఇప్పుడు ఈ స్వామిని పట్టుకొని మీరు ఉండుడా? స్వామిని పట్టుకొని ఉండు. ఎటు పోతా స్వామి? ఎటు ఇల్లు ఎరకలేదు నాకు. ఇంకో ఇల్లు ఎరకలేదు. అంటే మీ చుట్టాలలో ఏదైనా పండుగలైనా చేసినా పోవాలన్నా? ఏం పండుగలైనా పోను సార్. ఇప్పుడు ఈ పాప నడిచి పెట్టి ఏం పోతే ఎటు పోను. మీరు ఇద్దరేనా ఇందులో ఉండేది? ఇద్దరం సార్. ఇద్దరం ఉంటాం. వాళ్ళు ఉండరు, మేమే ఇద్దరం. ఎటు పోరాదు, ఎట్లా రాదు, అన్నిటికీ ఇబ్బంది అయినా నాకు పాపంతో. ఈ స్వామికి ఎన్ని సంవత్సరాలు సార్? ఇప్పుడు 14 సంవత్సరాలు ఉంటాయా? 4 సంవత్సరాలు ఎంత అయ్యాయి? 5వ నెల 14 తారీఖు. వీళ్ళ నాన్న స్వామి ఉండడా సార్ మీతో? ఉండడు సార్. ఇప్పుడు మీరు వండుకోవాలా తినాలంటే మరి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? 1500 పింఛన్ వస్తుంది సార్. పింఛన్ తోటే బతుకుతున్నాం. అంటే ఈ పాపకి వచ్చిన పింఛన్ తోనే మీరిద్దరు బతకడమా? అంతకుమించి మీకు వేరే ఆధారం లేదు? ఏం లేదు సార్. మీరు ఏమైనా పనికోవాలన్నా చేయాలన్నా ఇప్పుడు ఈ పాప ఇంటికన్నా ఉంటుంది కాబట్టి మీరు ఎటు పనికోలేని పరిస్థితా? ఎటు పోను సార్. ఎటు విడిచిపెట్టి పోరాదు సార్. ఎటు పోరాదు, ఎట్టారాదు. ఈ స్వామి ఎప్పుడన్నా హాస్పిటల్ తీసుకుపోయారా స్వామి? అంటే ఇప్పుడు డబ్బులు లేక పరిస్థితి ఇబ్బందుల నుండి హాస్పిటల్ తీసుకుపోమన్నా గానీ ఇబ్బందికరంగా ఉంది. 15 మందలతో ఇంటికన్నా ఈ స్వామి పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీరు ఇక్కడనే ఉండడం? అంటే ఈ స్వామికి హాస్పిటల్ తీసుకపోతే మామూలుగా అంటే తీసుకెళ్ళినప్పుడల్లా మీకు ఎంత ఖర్చు వస్తుంది స్వామి? ఖర్చు 1500 దాకా. 1500-1600 దాకా ఖర్చు. తీసుకపోయినప్పుడల్లా? హాస్పిటల్ తీసుకపోయినప్పుడు కొన్ని రోజులు మంచిగా ఉంటుండేనా స్వామి? అంటే ఏడకపోవడం ఉంటుండే. అంటే కొన్ని రోజులు అన్నం తింటుండేనా మంచిగా? అన్నం మంచిగా తిను మంచిగా. ఇప్పుడు ఇక హాస్పిటల్ బంద్ అయిన నుంచి ఏం తిను లేదు. ఏమైనా ఏడుచుడు నిద్ర పోదు తెలంగాణ. నిద్ర పోదు, పొద్దున దాకా పోదు, నిద్ర తెలం దాకా పోదు. ఏమైనా ఏడుచుకుంటుంది. అంటే మామూలుగా మీరు హాస్పిటల్ తీసుకపోయినప్పుడు మంచిగా వాడుకోవడం, మంచిగా తినడం అలాంటివి చేస్తా? అంటే మెడిసిన్ అంటే మందులు వాడిన రోజులు మంచిగా ఉంటుండేనా? ఇప్పుడు మందులు వాడలేదు. మందులు బంద్ చేసిన బాగా ఇబ్బంది అయ్యి చేతిలో డబ్బులు లేక బంద్ చేసిన కడికి. మీకు బ్యాంకు ఖాతా ఉందా స్వామి? బ్యాంకు ఖాతా ఉందా? ఒకసారి బ్యాంకు బుక్ ఇవ్వండి. మీ బ్యాంక్ ఖాతా బుక్ ఇవ్వండి. ఆంధ్ర బ్యాంక్. సరే స్వామి, ఇప్పుడు ఈ వీడియో మేము మాకు యూట్యూబ్లో ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తాం. మీ బ్యాంక్ ఖాతా నెంబర్ అలా పెడతాం. ఎవరైనా మీ పాప పరిస్థితి చూసి అంటే ఎవరైనా జారిపడి మీ అకౌంట్లో ఎవరైనా డబ్బులు వేస్తే అవి మీ అకౌంట్లోకే వస్తాయి. నేను ఈ అకౌంట్ బుక్లో ఉన్న అకౌంట్ నెంబర్స్ అన్నీ నేను అందులో పెడతా. చూసిరుగా స్వామి, వీళ్ళ కుటుంబ పరిస్థితి ఈరోజు ఇలా ఉంది. ఈ స్వామి వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేని పరిస్థితి. ఏదైనా పని చేసుకొని బతుకోమన్నా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే 14 సంవత్సరాల కూతురు మంచం పైన ఉంటుంది. ఈ స్వామికి ఈ స్వామి అన్నం పెట్టాలి, తినిపించాలి, చేయాలి, అన్నీ తినాలి,
ఆ స్వామిని చూసుకోవాలి కాబట్టి ఈ స్వామి ఎటు వెళ్ళలేని పరిస్థితి. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఈ అమ్మాయి అనారోగ్యంతో కూడా కొంచెం బాధపడుతూ ఉంది. హాస్పిటల్ తీసుకువెళ్ళినప్పుడల్లా 1500 ఖర్చు పెడితే మందులు వాడిన రోజులు ఆ స్వామి చక్కగా పడుకొని అన్నం తింటూ ఉంటారంట. ఇప్పుడు హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితి. మామూలుగా ఆ స్వామికి వచ్చిన పింఛన్తోనే వీళ్ళిద్దరూ ఈ కుటుంబాన్ని నడిపించుకుంటారు. సో మీరెవరైనా సహాయం చేయాలనుకుంటే వీళ్ళ బ్యాంక్ ఖాతా నెంబరు ఇప్పుడు చూపించాం కదా వీడియోలో, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఎంతో కొంత మీ సాధ్యమైనంత వరకు 100 కానీ 200 కానీ 300 కానీ ఏవైనా సరే మీరు ఈ స్వామికి ఇచ్చే ప్రయత్నం చేయండి, అకౌంట్లో వేసే ప్రయత్నం చేయండి. వీళ్ళకు సహాయపడదాం. ఇంకోటి మీ దగ్గర డబ్బులు వేసే పరిస్థితి లేకుండా ఈ వీడియో ఇంకొంతమంది చూసేలా చేయండి. అలా చూసేలా చేసినప్పుడైనా వేరే వాళ్ళు చూసైనా కానీ స్పందించి వీళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం చేయొచ్చు. స్వామి నాంతుగా నేను ఆ స్వామి కోసం 200 రూపాయలు నేను ఇస్తున్నా. మీరు కూడా ఎంతో కొంత చేయాలి అని అనుకుంటే మీరు కూడా చేయండి. స్వామి ఇదే కాకుండా మన యూట్యూబ్లో యాడ్సెన్స్ అనేది క్రియేట్ అయిన తర్వాత యూట్యూబ్లో నాకు వచ్చే మనీ నుంచి 10% డబ్బులు ఇలాంటి వాళ్ళ కోసమే నేను నా ఛానల్లో వచ్చే ఇన్కమ్ మొత్తం ఇలాంటి వాళ్ళ కోసం 10% నేను ఖర్చు పెడతా. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్లో ఎంత ఇన్కమ్ వచ్చినా అందులో నుంచి 10% నేను ఇలాంటి స్వాముల కోసం ఖర్చు పెడతా. మీ దగ్గర కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్న స్వాములు ఎవరైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్ నేను ఇస్తాను, మీరు మా వాట్సాప్లో ఇన్ఫామ్ చేయండి. అలాగే మీరు ఈ స్వామికి ఎవరైనా అకౌంట్లో డబ్బులు వేస్తే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, మీరు దానికి నాకు స్క్రీన్ షాట్ అయినా పర్లేదు, మీరు అకౌంట్లో డబ్బులు వేసిన రిసిప్ట్ అయినా పంపండి, మీ డీటెయిల్స్ కూడా పంపండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తా. అండ్ వీళ్ళకి తప్పకుండా సహాయపడదాం. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. స్వామి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు స్వామి. వాళ్ళని ఏమైనా సహాయం అడగాలనుకుంటే స్వామి అలా దయ ఉంది, ఏమన్నా సాయం చేయాలనుకుంటే చేస్తారు. స్వామి ఏం చేయాలి, నా పరిస్థితి అయితే ఇట్లా ఘోరంగా ఎందుకు బతుకుతున్నా అనిపిస్తుంది స్వామి. ఒకసారి 14 సంవత్సరాల నుంచి పడితే ఏం బతుకున్నది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మీకేమైనా పెన్షన్ వస్తుందా స్వామి? మరి మీకేం రావట్లేదా? ఒక పాప స్వామికి వస్తుందా? 1500 వస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఇల్లు దాటి ఎటు వెళ్ళలేని పరిస్థితి. మీరు ఎటు వెళ్ళా చుట్టాలు మత్తుగా రమ్మంటారు కానీ నేను ఎటు వెళ్ళా? పాపను ఇడిచి పెట్టాలి, పాపను తీసుకొని పోవాలన్నా ఇబ్బంది. ఆ కొండవట్ట ఆంజనేయ స్వామి దయవలన ఖచ్చితంగా మీకు ఎంతో మంది సహాయపడాలని కోరుకుంటున్నాం స్వామి. మీకు ఆ పాపకు ఖచ్చితంగా ఎంతో కొంత చూసిన వాళ్ళు సహాయం చేస్తారు స్వామి, సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అండ్ స్వామి మీరు కూడా సహాయం చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.